చేపట్టిన గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలం శ్రీరాంపురం గ్రామం కొత్తూరులో పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రభుత్వం అందించే రుణాలు ఎలా అందుతున్నాయి, పొందిన రుణాల ద్వారా వారి జీవితంలో ఎటువంటి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గాయన్న అంశాలను వారితో కలిసి చర్చించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. అర్హులైన అందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, వైసీపీ నాయకులు దనిశెట్టి బాబురావు, కార్యకర్తలు పాల్గొన్నారు. సఫలీకృతులు అవుతున్నారా లేదా, నాకందరూ కూడా ఒకసారి జగన్ గారు ఇచ్చిన పథకాలు వల్ల మేమందరం కూడా చక్కటి వ్యాపారాలు, పిల్లల చదువు, మా ఆరోగ్యాలను కాపాడుకుంటున్నామని ఎంతమంది చేతులు ఎత్తారు? చేతులు ఎత్తండి. లెక్క పెట్టే మొత్తం అందరికీ ఎత్తున్నారు అంటే ఎంతో కొంత మేము బాగుపడుతున్నాం, మేము సంతృప్తిగా ఉన్నాం అని మీరు వ్యక్తపరుస్తున్నారు. అదే నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి కానుక. ఇళ్ళ గురించి అడిగారు, నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇళ్ళ స్థలాలు ఉండి ఇళ్ళు కట్టుకోవటానికి కోరుకున్నటువంటి ప్రతి కుటుంబం కూడా మీరు ఒక కాగితం మీద రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసి ఇక్కడికి మీ విలేజ్ మీ యొక్క అసిస్టెంట్ వచ్చి ఉంటాడు, ఈ యొక్క హౌసింగ్ అసిస్టెంట్ వచ్చి ఉంటాడు. మేము ఊర్లో తిరిగేటువంటి సమయంలో ఎవరు ఇల్లు కట్టుకుంటారో మా ఆయనకే తిరిగి ఆ ఇల్లు వాళ్ళ పేర్లన్నీ కూడా నువ్వు రాసుకుని అవన్నీ కూడా నువ్వు రెడీ చేసుకుని మీ ఏఈడీకి చెప్పి డిపిఆర్ పంపితే నేను రేపే నేను మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సమావేశం పెట్టారు. రేపు మన ఎమ్మెల్యేలందరితో, రాష్ట్రంలో ఉండేటువంటి 150 మంది ఎమ్మెల్యేలతో రేపు సమావేశం 10:30. నేను ఈ రోజున మీ సమావేశం ఉంది కాబట్టి నేను విజయవాడకి ఇంకా బయలుదేరలా. ఈరోజు మిమ్మల్ని ఊరంతా తిరిగిన తర్వాత ఇంకా మిగతా ప్లేస్ కూడా చూసిన తర్వాత నేను రాత్రికి బయలుదేరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ సమావేశానికి నేను ఎర్లీ మార్నింగ్ 3:00-4:00 లేచి నేను బయటలన్నీ కూడా వారి దృష్టిలో కూడా పెట్టి అక్కడ పై అధికారులతో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు మన నియోజకవర్గానికి, మన పాయకరాపేట మండలానికి ఏ పథకాలు ఇంకా అవసరం ఉన్నాయో అన్నిటి మీద కూడా మాట్లాడి తొందరలో నేను రేపు సాయంత్రానికి ఎల్లుండికు తిరిగి వస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన పరిపాలన వచ్చే 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, లేకపోతే ఆసరా ఇస్తున్నాడు, చేయూత్ ఇస్తున్నాడు, తోడిస్తున్నాడు, ఇంకా 0 వడ్డీ పథకం ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కూడా యంత్ర సేవ ట్రాక్టర్స్ కూడా గ్రూపులు కొంతమందికి ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మనకి ఇస్తున్నారు. ఉప్పు ఎక్కువ తింటాం. ఎగ్జిక్యూటివ్ 40 గా ఉంది.